తెలంగాణలో ఎక్కడ చూసినా కేసీఆర్ గారి జాతీయ పార్టీ భారత్ రాష్ట్ర సమితి గురించి చర్చ జరుగుతోంది. కేసీఆర్ గారి బీఆర్ఎస్ పార్టీ వల్ల ఏపీలోని టీడీపీ, జనసేన, బీజేపీ ఇంకా వైఎస్ఆర్సీపీకి కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి. బీఆర్ఎస్ గనుక వస్తే ప్రభుత్వం యొక్క వ్యతిరేక ఓటు చీలి తమకు లాభం కలుగుతుంది అని వైసీపీ లెక్కలు వేసుకుంటోంది. కానీ బీఆర్ఎస్ గనుక ఏపీలోకి వస్తే తెలంగాణ అభివృద్ధి, పోలవరం, అమరావతి గురించి మాట్లాడాలి, దీనివల్ల వైసీపీకి నష్టం కలుగుతుంది అని టీడీపీ అనుకుంటోంది. అసలు బీఆర్ఎస్ వచ్చినా రాకపోయినా ఒకేలా ఉంటుంది అని జనసేన ఇంకా బీజేపీ లెక్కలు వేసుకుంటున్నాయి. ఏప్రిల్ 7, 2001లో టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటైంది. 2004లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంది. 2009లో టీడీపీతో పొత్తు పెట్టుకుంది. అక్టోబర్ 21, 2009లో ఉద్యోగ గర్జన పేరుతో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది. అది టీఆర్ఎస్ చరిత్రలో ఒక కీలకమైన రోజు. నవంబర్ 29, 2009న ఆమరణ నిరాహార దీక్ష మొదలుపెట్టారు. డిసెంబర్ 9 కేంద్రం తెలంగాణకి అనుకూలంగా ప్రకటన ఇచ్చింది. 2014లో 63 సీట్లతో అధికారంలోకి వచ్చింది టీఆర్ఎస్. 2018లో 89 సీట్లతో కేసీఆర్ గారు మళ్లీ సీఎం అయ్యారు. నిన్న 2022 అక్టోబర్ 5 టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితిని భారత్ రాష్ట్ర సమితిగా మార్చారు. స్టేట్ పార్టీ కాస్త నేషనల్ పార్టీగా మారింది. తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయినప్పటి నుంచి ఈ రోజు దాకా జై తెలంగాణ అన్నది కేసీఆర్ గారి ట్రేడ్ మార్క్ నినాదం. ఈ రోజు నది జై భారత్ గా మారబోతుంది. ఇప్పటి వరకు రాష్ట్ర పార్టీగా ఉన్న టీఆర్ఎస్ ని ఇప్పుడు బీఆర్ఎస్ గా జాతీయ పార్టీగా ప్రజలు ఒప్పుకుంటారన్నది చూడాలి.